అమరావతి రాజధాని వ్యతిరేకంగా సిఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపడం 5 కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బురుడి రవిబాబు ఆక్షేపించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అందరికి నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చాలా చీకటి దినం, దుర్దినం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుతూ ఉంది. దీనికి అప్పటి ప్రతిపక్ష నాయకుడు అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు విజయవాడ మంగళగిరిలోనే రాజధాని ఉంటుందని, ఇక్కడ 30,000 ఎకరాల పైగా రాజధాని ఉండాలని ఆ రోజున గళమెత్తి రాజధాని కోసం పనిచేస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. గత 225 రోజులుగా అమరావతి రైతులు ఎడతెరిపి లేకుండా వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అలాగే అమరావతి ప్రాంతానికి చెందినటువంటి సుమారు 70 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, అలాగే గవర్నర్ గారి దృష్టికి, రాష్ట్రపతి గారి దృష్టికి ఎప్పటికప్పుడే మీడియా కానీ అలాగే ఇతర మీడియా సంస్థలు చేరవేస్తూ ఉన్నాయి.